తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర కొనసాగుతోంది. ఇవాళ అంటే ఆదివారం లష్కర్ బోనాల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా అసలు లష్కర్ బోనాలు అంటే ఏమిటి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు చారిత్రక ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. ఈ బోనాల జాతరలో గ్రామ దేవతలైన అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, అందరూ సుభిక్షంగా రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. తమ కుటుంబాల్ని చల్లగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢంలోనే కాకుండా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా బోనాల పండుగ జరుపుకుంటారు. గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతరలు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ బోనాల్ని ఉజ్జయిని మహంకాళి బోనాలు అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియాలంటే ఉజ్జయిని మహంకాళి దేవాలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే. ఉజ్జయిని మహంకాళి దేవాలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను 1813వ సంవత్సరంలో ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో మిలిటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలోని కలరా వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడాలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ అంటే లష్కర్లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామని వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చారు. ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో అంటే ప్రస్తుతం ఉన్న గుడి ప్రాంతంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావడంతో సికింద్రాబాద్లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. జాతరకు తరలి వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డ బావిని పునరుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. 1815 సంవత్సరం నుంచి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి వ్యాధుల బాధల నుండి ప్రజల్ని రక్షించాలని ఆయన నిర్ణయించారు. అప్పటి నుంచి గత 2 దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు.